హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను 8th క్లాస్ చదువుకుంటున్నాను సత్సాయి స్కూల్లోని. నేను ఇప్పుడు చెప్పబోయేది కరోనా వైరస్ నుంచి జాగ్రత్త పడడం. ఏ దేశం ఏగినా, ఎందు కాలీడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమైనా ఒకడరా నీ తల్లి భూమి భారతిని. మన దేశం ఓ అద్భుతం, మన దేశ సాంప్రదాయం ప్రపంచ దేశాలకు సైతం. నమస్కారం. మన సంస్కారం, మన సాంప్రదాయం, మన జీవన విధానం, మన సాంప్రదాయాల్ని పాటిద్దాం. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కొద్ది రోజుల పాటు ఇంటి పట్టునే ఉందాం. ఏ వైరస్ అయినా మన దరి చేరాలంటే ముందు మన ఇంటి గడప మన ఆచారంలో భాగమైన, సాంప్రదాయంలో భాగమైన మన ఇంటి గడపను పసుపు రాద్దాం. వ్యాధిని నివారించగలిగేది కేవలం ఔషధమే కాదు, మన మనోనిబ్బరం కూడా. మనం ముందుగా ధైర్యంగా ఉందాం, ఎందుకంటే భయం అలసటి ఉన్న వారిని కూడా చంపేస్తుంది. ధైర్యం క్యాన్సర్ ఉన్న వారిని బతికిస్తుంది. కరోనా అనేది గాలి ద్వారా వ్యాపించేది కాదు. ఆ వ్యాధి ఉన్న వాళ్ళ నుండి పక్క వాళ్ళకు తుమ్ములు సేకండ్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఇలాంటి అంటువ్యాధులు క్రిములను బయట కాలు కడిగేసుకొని రావాలని పూర్వం ఓ సాంప్రదాయం ఉంది. బయటకు వెళ్ళొచ్చినా, ఏ ఊరెళ్ళొచ్చినా కాలు కడుక్కొని రావాలని ఇది మన దేశ సాంప్రదాయం. మళ్ళీ సాంప్రదాయాన్ని అలవర్చుకుందాం. సేకండ్స్ ఇచ్చి అవతల వారి అశుభ్రాన్ని బాధ్యత కావద్దు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జ్ఞానభూమి అటువంటి భారతదేశంలో కరోనా మహమ్మారి తరిమి కొట్టడం అంత కష్టమేం కాదు. ప్రభుత్వ నియమ నిబంధనలను తప్పక పాటిద్దాం. మన చేతులని ఎప్పటికప్పుడు శుభ్రంగా సబ్బుతో కడుక్కుందాం. స్టే హోమ్ ప్లీజ్. జై హింద్.